విజయవాడ వరద బాధితులకు సాయం అందించేందుకు ప్రకాశం జిల్లా అధికారులు ముందుకొచ్చారు. వరదలతో ఇబ్బందులు పడుతున్న వారికి పడవలు పంపడంతో పాటు ఆహారం కూడా అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా నుంచి 35 బోట్లు పంపిన జిల్లాధికారులు 25,000 మందికి ఆహారం, మంచినీరు వంటి సామాగ్రిని పంపించారు అధికారులు. ఇక మరో 50,000 మందికి ఆహార పదార్థాలు, సామాగ్రిని సిద్ధం చేస్తున్నారు. ఫ్లడ్ అఫెక్టెడ్ విక్టిమ్స్ ఇన్ విజయవాడ వారికి మనకు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి దాదాపుగా ఇప్పుడు 25,000 ఫుడ్ ప్యాకెట్స్ ఇక్కడ పంపడం జరుగుతున్నది. అదేవిధంగా వారికి కావాల్సిన వాటర్ బాటిల్స్, మిల్క్ ప్యాకెట్స్, బిస్కెట్స్, బ్రెడ్స్, క్యాండిల్స్, మ్యాచ్ బాక్సెస్ ఇవి అన్నీ కూడా ఆల్రెడీ పంపాము. సో ఇంకా కూడా ఈవినింగ్ డిన్నర్ కావాల్సిన ఫుడ్ కూడా ఇక్కడ నుంచి అరేంజ్ చేయడం జరుగుతుంది. 25,000 ఇప్పుడు పంపిస్తున్నాము, ఇంకా ఒక 50,000కి అరేంజ్ చేస్తున్నాం.